ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమరశం కావడానికి పిలుపునిస్తూ అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు. ఆర్ కృష్ణయ్య గారి పిలుపు. హైదరాబాద్ జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఈ నెల 8వ తేదీన బీసీల సమరశం కారవానికి పిలుపునిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల ముందు మరియు ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి ప్రభుత్వం బీసీ బంధు పథకం ప్రకటించి ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయాలని కోరుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బీసీ సమరశం కారవానికి బీసీల అధిక సంఖ్యలో పాల్గొని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల ముందు కలెక్టరేట్ల ముందు విజయవంతం చేయాలని తెలియజేశారు. కలిగినటువంటి కులాలు ఉన్నాయి, ఈ ఆదిమ సంస్కృతి కలిగినటువంటి కులాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీల కంటే అత్యంత పేదరికంగా ఉండే కులాలు, చాలా కులాలు బీసీ జాబితాలు ఉన్నాయి. వీరి కుటుంబాలను ఆదుకోవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకే ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, బీసీల బంధు పథకాన్ని హైదరాబాద్ ఎన్నికలకు ముందే ప్రకటించాలి. దశల వారీగా 2.5 సంవత్సరాల్లో రాష్ట్రంలో 60 లక్షల కుటుంబాలకు బీసీ బంధు పథకాన్ని అమలు చేయాలి, మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా బీసీలకు బీసీ బంధు పథకం పెట్టవలసిన అవసరం ఉంది. గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, లిబరలైజేషన్ పాలసీలు వచ్చిన తర్వాత దేశం లోపల ప్రైవేట్ రంగంలో విచ్చల విడిగా పరిశ్రమలు వచ్చాయి. 100 మిల్లులు వచ్చాయి, ఐరన్ అండ్ స్టీల్ పరిశ్రమ వచ్చింది, ప్లాస్టిక్ పరిశ్రమ వచ్చింది, ఐటీ కంపెనీలు వచ్చాయి. దీని మూలంగా తరతరాలుగా 1000 సంవత్సరాల ఈ దేశానికి కుల వృత్తుల ద్వారా, సేవల ద్వారా సమాజానికి వెట్టిచాకిరి చేసినట్టు ప్రతిఫలం లేకుండా సేవలు అందించినటువంటి కుమ్మరి, కమ్మరి, గుడ్రంగి, చాకలి, మంగలి, అనేక కుల వృత్తుల వాళ్ళు, నేదరి, ఉప్పరి, ఈ వడ్డెర, ఈ కుల వృత్తుల యొక్క కుల వృత్తులు మొత్తం కోల్పోయారు. ఈ కుల వృత్తుల వారు, ఈ కుల వృత్తులు వారందరూ కూడా ఈరోజు ఆకలి కావాల్సి వస్తుంది, అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలి. పెట్టకపోతే బీసీలు ఎవరు కూడా ఓట్లేయరని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. బీసీలకు ఎవరికైతే 10 లక్షల రూపాయలు ఇస్తారో వాళ్ళే ఓట్లేస్తారు, ఏదోలకేయాలి. రెండవది, రాష్ట్రంలో చాలామంది కొందరు ప్రశ్నిస్తున్నాం, బీసీల బంధు పథకం పెడితే బడ్జెట్ సరిపోతుందా? సరిపోతుందని చెప్పి 10 లక్షలు కాదు, 50 లక్షలు ఇచ్చేటటువంటి ధనిక రాష్ట్రం మనకి. మనత ఏటా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మా ప్రతి వీడియో మీరు పొందవచ్చు.